పెరికలందరూ ఐక్యతతో ముందుకు సాగి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు మార్తా సత్య అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు మార్తా సత్యయ్య, మండల జెడ్పీటీసీ గట్ల మీనయ్య పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు వజ్రాల వ్యాపారం చేసిన ఘన చరిత్ర పెరికలదని అన్నారు. పెరికలు కలిసిమెలిసి ఉంటూ రాజకీయంగా ఎదగాలని, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. యువతి యువకుల పై చదువుల నిమిత్తం తన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగం మహేష్, తరే మనోహర్, చెలుకల తిరుపతి, పడాల గణేష్, దయ్యాల కమలాకర్, పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈర్నం రాజేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతిపాక శ్రీనివాస్, జిల్లా ఆర్థిక కార్యదర్శి పోతురాజు తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేశం, రుద్రంగి అధ్యక్షులు ఇట్టవేణి రాజం, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా రుద్రంగి మండలంలో పెరక వాళ్ళది సంఘాది క్యాలెండర్ ఆవిష్కరించను. ఈరోజు రుద్రంగి గ్రామంలో రామకృష్ణపూర్ పల్లెలో పెరక సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే ఏ కుల సభ్యులైనా కానీ, ఏ సంఘాలైనా కానీ, కులాలు వాళ్ళు పటిష్టంగా బలంగా ఉంటేనే, వారు గ్రామీణ స్థాయిలో బలంగా ఉంటే, వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే, వారి పిల్లలు కానీ వారు కానీ కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా మంచి స్థాయిలో ఉంటారు. అంటే ఈ కార్యక్రమంలో కాదు, జిల్లా నుంచి దాదాపు నెల రోజుల నుంచి నూతన క్యాలెండర్లు ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కపూర్ కాలనీలో పేరక సంఘ మెజార్టీస్ లా అంటే ఇక్కడ పేరక సంఘ సభ్యులు ఎక్కువ ఉన్నారు. అందరు కలిసి అసలు కమ్యూనిటీ అంటే అర్థమైంది, అన్ని కులాలు ఏకం. ఇందులో ఈ మా ఊర్లో చెప్పుకోదగ విషయం అంటే అందరు ఉన్నారు, ఈ పల్లె మీద అందరూ ఈ సంఘంలో ఉన్నారు. ఈ సందర్భంగా మరి అందరు ఐక్యమత్యంతో ఉండి పేరక సంఘం భవనం వద్ద ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. మరి కుల సంఘాలన్నీ ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారు ఈ ఐక్యతను చాటుకుంటూ మరింత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు సంఘం నుంచి కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసే విధంగా మరి ముందుకు పోతున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పెరిక కులం అంటే గతంలో మరి వ్యాపారం చేసే కులము, ఏదో 200 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వ్యాపారాలు చేసుకునేటటువంటి కులవృత్తిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే జీవనాధారంగా వ్యవసాయం చేసుకొని మరి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, మరి రాజకీయ రంగంలో కానీ అన్నిట్లలో పెరిక కులస్తులు ఉన్నారు. వీటిని బయటకు తీయడానికే, మరి ఇక్కడ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి కులాస్తులందరికీ మద్దతు చెప్పడానికే, మరి కుల ఐక్యత కొరకే ఈ యొక్క క్యాలెండర్లు కానీ ఏవి కానీ ఉంటాయి. కులం ఐక్యత అంటే ఏదో ఇతర కులాలపై దాడి చేయడం లేకపోతే ఇంకోటి కాదు. ఎవరి కులాన్ని వాళ్ళు, ఎవరి కుటుంబాన్ని ఏ విధానంగా రక్షించుకుంటారో వారి కులాన్ని ఆ విధానంగా కాపాడుకునే విధానంగా ఉండాలి. ఇతర కులాలను కలుపుకొని పోయి మరి అందరినీ, మనం అందరం సంఘజీవులం కాబట్టి ప్రతి వ్యక్తిని మనం, ప్రతి కులాస్తులను కూడా కలుపుకొని పోయి ప్రజల మన్ననలు పెరకవారు పొందాలి.